అందరికీ నమస్కారం అండి నేను సినిమా గురించి మాట్లాడకంటే ముందు నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలి సో అందులో మొదట వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆయన్ని వ్యక్తి అనే కన్నా కూడా దేవుడు అంటే సబబుగా ఉంటుంది సో యాక్చువల్లీ ఎయిటీస్లో కానీ నైంటీస్లో కానీ పుట్టిన ఎవరు అడిగినా సరే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎంత ఇన్స్పి ఇన్స్పైర్ చేశారనేది తెలుస్తుంది సో చాలా కొన్ని లక్షల మందిలాగే నాకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఒక సాధారణమైన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మెగాస్టార్ అయ్యి ఆయన ఒక మార్గం చూపించారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది సో ఒక్క మాటలో చెప్పాలంటే హనుమంతుడి వారికి రాములు వారు ఎలాగో నాకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అలానేనండి సో సో ఇక రెండో వ్యక్తి మా మారుతి గారు సో మారుతి గారి దగ్గర నుంచి నేను చూసి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను ఆయన ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు సార్ మీరు ఈ రోజుల్లో మూవీలో ఆడియో ఫంక్షన్లో చెప్పిన స్పీచ్ కూడా నాకు గుర్తుంది సో ఒక సాధారణమైన దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారంటే ఆ రోజే మీరు చెప్పారు ఎంత కష్టపడి డైరెక్టర్ అయ్యాను మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఆ రోజు స్టేజ్ మీద నేను వింటూ ఆ ఇన్స్పిరేషన్గా తీసుకున్న మాటలు సార్ తర్వాత అంటే హ్యూజ్ బడ్జెట్ ఉంటే ఎవరన్నా చేయొచ్చేమో కానీ ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్లో తక్కువ వర్కింగ్ డేస్లో కూడా హిట్ కొట్టి చూపించగలము అని నిరూపించింది మీరు సార్ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అంటే సో ఎక్కువ స్పాన్ ఉన్న బడ్జెట్లో ఎక్కువ వర్కింగ్ డేస్లో హ్యూజ్ క్యాస్టింగ్తోని చేసి కొట్టి చూపించారు ఒక చిన్న లిమిటెడ్ బడ్జెట్తో తక్కువ వర్కింగ్ డేస్లో కూడా చేసి చూపించారు సో యాక్చువల్లీ నేను హనుమాన్ భక్తున్ని సార్ నాకు తెలి నాకు ఏమనిపిస్తుంది అంటే ఈరోజు మీరు ఇలా రావడం వల్ల పైన ఆ మారుతి గారు ఈ మారుతి రూపంలో వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారని నాకు అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మారుతి గారు సో యాక్చువల్లీ సార్కి టూర్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో ఇక డైనమిక్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారు సార్ మీరు పిలవగానే వచ్చి బ్లస్ చేయడాన్ని బ్లస్ చేసినందుకు నన్ను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ తీశారు ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారనేది అందరికీ తెలుసు సురేష్ గారికి కూడా థ్యాంక్ యూ అండ్ బుచ్చుబాబు గారికి మీ మీ ఊరు పక్కనే మాది కూడా సో నేను ఎప్పుడు కాకినాడ వెళ్తున్నప్పుడు ఆ రూట్లోంచి నేను అనుకునేవాడిని ఆ టాప్ యాంగిల్ వేసి ఆ అట్వేబ్ ఏమైనా తీయాలి ఒకటని మీరు ముందు తీశారు షిప్ యార్డ్ నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు సో ఇక నా ఫ్రెండ్ సుబ్బు సోలో బ్రతికే సో బెటర్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ హిట్ కొట్టింది తనే అని నేను అనుకుంటున్నాను సోలో బ్రతికే సో బెటర్తో సాయి ధర తేజ్ గారి ఫిలింకి సుబు థ్యాంక్ యూ రా సుభు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి సో ఇక ఫిలిం గురించి చెప్పాలి అంటే సో ఈ సినిమాని నేను రాసుకున్న కంటెంట్ని రాసుకోవడానికి వచ్చి అనుకున్నది అనుకున్నట్టు రావడానికి సహకరించిన వాళ్ళలో ప్రధానంగా మూడు పిల్లర్స్ అండి ఫస్ట్ డిఓపి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిశురేల్య గారు అండ్ ఎడిటర్ గారు సో వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు భీమ్స్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ యాసెట్ ఫిలింకి సో ఫిలిం గురించి మాట్లాడేలా అంటే సో మనకి ఇది మన ట్రైలర్ చూస్తే మీకు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఫిలింలాగా అనిపిస్తుంది కానీ యాక్షన్ మాత్రమే కాదండి ఇందులో సో దీంట్లో మనకి ప్రాపర్గా లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి రెండు రెండు టైమ్ లైన్స్లో ఎయిటీ నైన్లో ఒకటి ట్వంటీ ట్వంటీలో ఒకటి సో డిఫరెంట్ టైం లైన్స్లో లవ్ స్టోరీస్ అంటే ఎవరైతే లవ్లో ఉన్నారో యూత్ వాళ్ళందరూ కూడా వచ్చి చూడొచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మేము చాలా విషయాలు రివీల్ చేయకూడదు కాబట్టి ట్రైలర్లో నేను చూపించలేదు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ట్విస్ట్ ఉంటుంది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది చివరి వరకు నాకు ఇక యాక్టర్ల విషయానికి వస్తే ఈ సినిమాకి అభినవ్ సర్దార్ మై లవింగ్ బ్రదర్ సో ఈ సచ్ ఎ ప్యాషనెట్ అండి సో డైరెక్టర్స్ చెప్పినట్టు విని డైరెక్టర్స్ ఆర్టిస్టు నాకు తెలిసి కొంతమంది ఉంటారు అందులో ఈయనొక్కడు ఏం చెప్తే చేసేస్తాడు ఆయన ఎందుకు ఏంటని కూడా అడుగు నేను చెప్పింది అర్థం చేసుకుంటాడు చేసేస్తాడు అంతే సో థ్యాంక్ యూ సర్దార్ బాయ్ అండ్ చాందిని గారు అంటే యాక్చువల్లీ క్యారెక్టర్ పేరే నేను చాందిని అని రాసుకున్నాను తమిళ్లో నేను వర్క్ చేసేటప్పుడు మనం కలిసి వర్క్ చేసాం సో అలా చాందిని గారు నేను క్యారెక్టర్ పేరే చాందిని అని రాయడం మీరు వచ్చి చేయడం సో అలానే షెర్రి అగర్వాల్ సో సో తన గ్లామర్ అంతా చూస్తారు ఈ ఫిలింలో మీరు థ్యాంక్ యూ షెర్రీ అండ్ రామ్ కార్తిక్ రామ్ కార్తిక్ గారు రాలేకపోయారు వాళ్ళ పెదనాన్న గారు కొంచెం కాలం చేయడం వల్ల రాలేకపోయారు ఆయన బట్ ఆయన నాకు తెలిసి లైవ్ చూస్తూ ఉంటారు సో హీజ్ ఆల్సో సచ్ హార్డ్ వర్కింగ్ అండి నైట్ కాల్ షీట్స్ నేను ఏంటంటే తొందరగా అయిపోవాలి తక్కువ వర్కింగ్ లో నైట్ కాల్ షీట్స్ కూడా నేను పెట్టేస్తుంటాను డబుల్ కాల్ షీట్స్ పెట్టి సో ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు నాకు సో వన్స్ అగేన్ ఎవరైనా మిస్ చేసి ఉంటే నాకు టెన్షన్గా ఉంది ఇంతమంది మాట్లాడాలంటే సడన్గా పైగా గారి ముందు ఫస్ట్ టైం నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఏదైనా మనం ఒక మంచి పనికి వెళ్లే ముందు శ్రీరాముని తలుచుకుంటే అది విజయం సాధిస్తుందని నా నమ్మకం సో థియేటర్కల్ రిలీజ్కి వెళ్తున్నాం కాబట్టి ఈ ఫిలింని సో నా స్పీచ్ని శ్రీరాముల వారి పేరుతో నేను ముగిస్తున్నాను జై శ్రీరామ్ Hey everybody, this is me Noel. Please like, share, and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantaka Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangridi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kushin. Please subscribe to Mirror TV. Namaskaramandi. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.